డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. సమరం గారు రచించినటువంటి నిత్య జీవితంలో జెనెటిక్స్ పుస్తకంలో ఒకే గులాబీ భార్య కళ్ళకి ఎర్రన, భర్త కళ్ళకి పచ్చన, కలర్ బ్రైట్నెస్ కలిగించే గందరగోళం అనే అంశం గురించి తెలుసుకుందామా? హనీమూన్కి ఊటీ వెళ్ళిన హరీష్, అనిత ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు. చెట్టపట్టాలు వేసుకుని గులాబీ తోటలో అడుగుపెట్టిన అనిత రంగురంగుల గులాబీలను చూసి ఆనందంతో ఒక్క గెంతు వేసి, అబ్బా చూడండి ఈ ఎర్ర గులాబీ ఎంత బాగుందో అంటూ ఎర్ర గులాబీ తన ఎర్రని చెక్కిళ్ల మీద నిమురుకుంది. ముద్దబంతిలో ఉన్న అనిత సౌందర్యానికి హరీష్ ఒక క్షణం మురిసిపోయినా, నీ అందంతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు కాదన్ను, కానీ పచ్చ గులాబీని ఎర్ర గులాబీ అంటూ నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావా అన్నాడు. హరీష్ అలా నిజంగా అంటున్నాడో తనని ఆడించడానికి అంటున్నాడో అనితకి అర్థం కాలేదు. కానీ హరీష్కి ఎర్ర గులాబీ ఆకుపచ్చగా కనబడడం పచ్చి నిజం. హరీష్ లాగా రంగుదోషం ఉన్నవాళ్ళు అక్కడక్కడా కనిపిస్తారు. రంగు గుర్తించడం మూడు రంగుల గుర్తింపు శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈ మూడు రంగులు ఏవి అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలం. ఈ ప్రాథమిక మూడు రంగుల కలయికతో అనేక విధాలైన రంగుల హర్మ్యం ఉద్భవింప చేయవచ్చు. దూరదర్శన్ పసందైన రంగులతో కనుల పండుగ చేస్తున్నదంటే ఈ మూడు రంగుల కలయికతోనే న్యూటన్ చక్రం ప్రయోగంలో ఏర్పడే తెల్ల రంగు ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల సముదాయమేనని విద్యార్థులకు తెలిసిన విషయమే. ఏడు రంగులంటే వంగపండు రంగు, నీలిరంగు, బ్లూ రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఆరెంజ్ రంగు, ఎర్ర రంగు. ఇన్ని రంగులు ఉన్నప్పటికీ ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు మూడు ఉంటే చాలు, ఎన్ని రకాలైనా తెప్పించవచ్చనేది చిత్రలేఖనం తెలిసిన ప్రతి వారికి తెలిసిన విషయమే. రంగు కిరణాలను గుర్తించే శక్తి మన కంటిలో రెటీనా అనే తెరలో కేంద్రీకరించబడి ఉంటుంది. రెటీనాలో అనేక కణాలు ఉన్నాయి. కొన్ని కర్రల్లాగా ఉండే కణాలు, మరికొన్ని కోణాలుగా ఉండే కణాలు. కర్రలుగా ఉండే కణాలు తెలుపు నలుపును గుర్తిస్తే, కోణాలుగా ఉండే కణాలు రంగు కిరణాలను గుర్తిస్తాయి. ఈ రెండు కాంతి తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్ఫుటంగా గుర్తించాలంటే విటమిన్ ఏ కావాలి. చిన్నతనంలో ఏ విటమిన్ ఆహారం ద్వారా కానీ మందుల ద్వారా కానీ తీసుకొని వారిలో రేచీకిటి వస్తుంది. రంగు అంధత్వం కలగడానికి కూడా అవకాశం ఉంది. ఏ విటమిన్ పదార్థం రెటీనా పొరలో ఉండే కోణాల్లోని మాంసకృతులతో కలిసి కొద్దిపాటి వెలుగులోనైనా చీకట్లోనైనా వస్తువులని, వ్యక్తులను గుర్తించడానికి, రంగును గుర్తించడానికి సహాయం చేస్తుంది. ఒకవేళ కణ మాంసకృతులలో దోషం ఉంటే అది ఎల్లప్పటికీ దోషంగానే ఉంటుంది. ఈ మాంసకృతుల రూపం తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన కణాల వలన కలుగుతుందనేది అందరికీ తెలిసిందే. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రెటీనాలోని కణాల్లోని మాంసకృతులు ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమిస్తాయి. ఎక్స్ క్రోమోజోమ్లోని మధ్య భాగంలో దగ్గర దగ్గరగా కర్రలాంటి కణాల్లోని మాంసకృతుల రూప విలక్షణాన్ని నిర్దేశించే జన్యు పదార్థం ఉంటుంది. ఆ ఎక్స్ క్రోమోజోమ్లోనే క్రింద రెండు చోట్ల రంగును గుర్తించే మాంసకృతులు కలిగిన కోణపు కణ సముదాయాన్ని నిర్దేశించే జన్యు పదార్థం ఉంటుంది. ఈ జన్యు పదార్థంలో దోషం కలిగితే మాంసకృతుల్లో దోషం ఏర్పడి వంశపారంపర్యంగా రేచీకిటి కానీ రంగుదోషం కానీ కలగడానికి అవకాశం ఉంది. వంశపారంపర్యంగా సంక్రమించే రంగుదోషంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. కొందరిలో ఆకుపచ్చ రంగును గుర్తించలేని లక్షణం ప్రస్ఫుటంగా ఉంటే, కొందరిలో ఎరుపు రంగును గుర్తించలేని లక్షణం ప్రస్ఫుటంగా ఉంటుంది. ఇంకొందరిలో నీలరంగును గుర్తించలేని లక్షణం ఉంటుంది. ఉదాహరణకి ఓ వ్యక్తికి ఓ ఎర్ర రంగు దారం, బ్లూ రంగు దారం చూపిస్తే రెండూ బ్లూగానో రెండూ ఎర్రగానో ఉన్నాయని చెప్పవచ్చు. పచ్చని బయల్లో అక్కడక్కడ ఎర్ర గులాబీలు కంటికింపుగా అందరికీ కనిపిస్తే ఓ వ్యక్తికి అంతా ఎర్రగానో అంతా పచ్చగానో కనిపించవచ్చు. అగ్గిపెట్టి మీద మూడు మామిడికాయలు, వాటి రంగులు సరిగ్గా కనిపిస్తే రంగుదోషం లేదని తేలికగా గుర్తించవచ్చు. అవన్నీ పచ్చగానో ఎర్రగానో ఉన్నట్టు కనిపిస్తే రంగుదోషం ఉన్నట్లే. ఎక్స్ క్రోమోజోమ్తో అనువంశిక సంక్రమణ పొందుతున్నందువలన లైంగిక సంబంధిత అనువంశిక సంక్రమణ జరుగుతుందని చెప్పాలి. ఈ రంగుదోషాలు పురుషులలో ఎక్కువ కనిపించి స్త్రీలలో అతి తక్కువగా కనబడతాయి. సాధారణంగా స్త్రీలు వాహకులుగానే ఉంటారు. మేనరిక వివాహం చేసుకునే వారి సంతానంలో రంగుదోషం తక్కిన వారిలో కంటే ఎక్కువ ఉంటుంది. రంగుదోషం క్రోమోజోమ్తో ముడిపడి ఉంటుంది కనుక ఓ ఆరోగ్యవంతుడైన పురుషుడు ఈ దోషం ఉన్న వంశంలోని ఒక స్త్రీని వివాహం చేసుకుంటే వారి పిల్లల్లో ఒక మగబిడ్డ రంగుదోషం కలిగి ఉండవచ్చు, మరొక బిడ్డ మామూలుగా ఉండవచ్చు.
అలాగే స్త్రీ శిశువుల్లో ఒకరు వాహకురాలు కావచ్చు, మరో స్త్రీ శిశువు పూర్తి ఆరోగ్యవంతురాలు కావచ్చు. ఆరోగ్యవంతురాలైన స్త్రీకి కలిగే బిడ్డల్లో స్త్రీ శిశువులు ఎక్కువగా వాహకులు అవుతారు. మగబిడ్డల్లో కొందరు రంగుదోషం కలిగి ఉండవచ్చు, కొందరు ఆరోగ్యం కలిగి ఉండవచ్చు. కానీ అనుకోని పరిస్థితుల్లో రంగుదోషం గల పురుషుడు రంగుదోషం గల స్త్రీ వివాహం చేసుకుంటే స్త్రీ శిశువుకు కూడా రంగుదోషం కలగవచ్చు. ఏదైనా ఇంద్రధనుసులోని రంగుల హర్మ్యాన్ని సెలియేటి రవళిలో వచ్చే నాదంతో పాటు ఆ ఏటిపై పడే కాంతి నిస్పష్టతని, సముద్ర అలల్లో వచ్చే రంగు విశ్లేషాన్ని గుర్తించలేనివాడు ఆ వ్యక్తి జీవితం ఎంత పోగొట్టుకుంటున్నాడో మనం గుర్తిస్తే రంగుదోషం ఉన్నటువంటి స్త్రీ పురుష వైవాహిక బంధం ఎంత బాధాకరమో అర్థమవుతుంది. మేనరిక వివాహాలు, రంగుదోషం ఉన్నవారి వంశంలో దగ్గర వివాహాలు మంచిది కాదు. వీటికి స్టాఫ్ లేనప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ కూడా గ్రీన్ లైట్ లాగా కనబడి ప్రొసీడ్ అవడంతో యాక్సిడెంట్లు అయి తీరుతాయి. ఈరోజు ఒకే గులాబీ భార్య కళ్ళకి ఎర్రన, భర్త కళ్ళకి పచ్చన, కలర్ బ్లైండ్నెస్ కలిగించే గందరగోళం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.